నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఏపీ పోలీస్ శాఖ ప్రత్యేక కృషి చేస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రకటించారు. అదేవిధంగా మహిళల భద్రత కోసం జగన్ సర్కార్ నిరంతరం పనిచేస్తుందని హోంమంత్రి స్పష్టం చేశారు. ఏపీ పోలీస్ శాఖకు ISO మార్క్ రావడం గర్వకారణమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలోకెల్లా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు ISO గుర్తింపు దక్కడం పోలీసుల పనితీరుకు నిదర్శనమని ఆమె వెల్లడించారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆధునీకరించిన రూరల్ పోలీస్ కార్యాలయాన్ని మంగళవారం హోంమంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి హోంశాఖ మంత్రి సుచరిత మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీ పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేస్తుందని ఆమె తెలిపారు. ఏపీ పోలీస్ శాఖకు 165 అవార్డులు సాధించడమే వ్యవస్థలు ఎంత బాగా పనిచేస్తున్నాయో చెప్పడానికి నిదర్శనమని ఆమె చెప్పారు. చిరునవ్వుతో బాధితులకు సేవలు అందించాలన్న ముఖ్యమంత్రి జగన్ స్ఫూర్తితో అందరూ పనిచేయాలని తెలిపారు. పోలీసులకు వారాంతపు సెలవులు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుందని ఆమె పేర్కొన్నారు. దిశ యాప్ ద్వారా 89 రకాల సేవలు మహిళలకు అందించడం జరుగుతుందని ఆమె వెల్లడించారు. మహిళల భద్రత కోసం రాష్ట ప్రభుత్వం హోంశాఖ నిరంతరం కృషి చేస్తుందని హోంమంత్రి స్పష్టం చేశారు. నెలల్లోనే 125 అవార్డులు ఈరోజు ఏపీ పోలీస్ సాధించారు అంటే అంతకంటే మన వ్యవస్థలు గొప్పగా పనిచేస్తున్నాయి అనడానికి నిదర్శనం వేరొకటి లేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పాలనా బాధ్యతలు చేపట్టిన వెంటనే మరి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ వైపును కూడా ఆలోచించి భారతదేశంలో మొట్టమొదటిసారి వీక్లీ ఆఫ్ ఇచ్చినటువంటి ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. మనం ఆయన పాలన తీసుకున్న తర్వాత చేసుకుంటూ వచ్చినటువంటి మార్పులు చూస్తే మనకు స్పందన కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం, తర్వాత మహిళల కోసం ప్రత్యేకించి మనకు దిశ చట్టం తీసుకురావడం, దిశ యాప్ ద్వారా ఈరోజు 12 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత మన డీజీపీ గారు ఏపీ పోలీస్ సేవా యాప్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏపీ పోలీస్ సేవా యాప్ ద్వారా మనము స్టేషన్కు వెళ్లకుండా మనకు కావాల్సినటువంటి సేవలన్నీ కూడా దాదాపుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆధునీకరించిన రూరల్ పోలీస్ కార్యాలయ ప్రారంభోత్సవం ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ మేరకు రాష్ట హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా హాజరై రూరల్ ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పోలీసుల ఆలోచన ప్రవర్తనలో మార్పు రావడం ద్వారానే ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆధునీకరించిన రూరల్ పోలీస్ కార్యాలయ ప్రారంభోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. రాష్ట ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు కార్యక్రమంలో భాగంగా మొత్తం 40 లక్షల వ్యయంతో రూరల్ ఎస్పీ కార్యాలయాన్ని ఆధునీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా హాజరై ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అదేవిధంగా రూరల్ పోలీస్ కార్యాలయంతో పాటు జిల్లాలో ఆధునీకరించిన 64 పోలీస్ స్టేషన్లను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ గౌతమ్ సవాంగ్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ప్రభుత్వ చీఫ్ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, శాసనమండలి విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, రాజ్యసభ సభ్యుడు మోపుదేవి వెంకటరమణ, రేంజ్ ఐజీ త్రివిక్రమ వర్మ, రూరల్ ఎస్పీ విశాల్ గున్ని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి డీజీపీ మాట్లాడారు. పోలీస్ స్టేషన్లో ఆధునిక సౌకర్యాలు కల్పించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించడం ద్వారా పోలీసులు బాధితులకు సత్వర న్యాయం అందుతుందని ఆయన చెప్పారు. పోలీస్ స్టేషన్లో ఆధునిక సౌకర్యాలతో పాటు పోలీసుల ఆలోచన ప్రవర్తనలో కూడా మార్పులు రావడం ఎంతైనా అవసరం ఉందని ఆయన తెలిపారు. చిరునవ్వుతో ప్రజలకు సేవలు అందించి పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులు వచ్చేందుకు పోలీసు అధికారులు సిబ్బంది కృషి చేయాలని గౌతమ్ సవాంగ్ పిలుపునిచ్చారు. బిహేవియర్ కండక్ట్ కాకుండా ఈవెన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ నాట్ వెరీ ఇన్వైటింగ్, నాట్ ప్లెజెంట్. సో అది కూడా దాంట్లో కూడా మార్పులు రావడం, సో దాట్ వాజ్ అ వెరీ దాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ విచ్ విశాల్ హెస్ అండర్టేకన్ డ్రాయింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్స్ ప్రోగ్రామ్ ఆఫ్ నాడు నీడు. సో ఆ ఎడ్యుకేషన్ సెక్టర్లో కూడా
అలాంటిది ఆబ్జెక్టివ్ ఆఫ్ నాడు నీడు అంటే ఏమిటి ఈ పిల్లలు కూడా వెన్ ఎవ్రీ సిటిజన్ స్కూల్ గెలాలా బడికి వెళ్ళాలా ఆ స్కూల్ కండిషన్స్ ఏ విధంగా ఉంటుంది ఆ కండిషన్ కూడా వాళ్ళ మైండ్లో ఒక ప్రభావం పడుతుంది సో సిమిలర్ థింగ్ ఈస్ హియర్ యాజ్ వెల్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ సో ద థింకింగ్ విల్ చేంజ్ వాళ్ళ ఆలోచన వాళ్ళ ప్రవర్తన అది కూడా మార్పులు వస్తుంది దేర్ వే ఆఫ్ కండక్టింగ్ అండ్ బిహేవియర్ విల్ ఆల్సో చేంజ్ ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది ఎన్నికలు నిర్వహించాలని ఎస్సీసీని ఆదేశించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన ధర్మాసనం ఈ నెల 30కు తదుపరి విచారణను వాయిదా వేసింది భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో ఈ నెల 26న జరిగే భారత్ బంద్ను విజయవంతం చేయాలని మాజీ మంత్రి వడ్డే శోభనాదేశ్వరరావు అన్నారు కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెట్టేలా ప్రధాని మోదీ నిర్ణయాలు ఉన్నాయని మండిపడ్డారు నూతన వ్యవసాయ చట్టాలు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 26న నిర్వహించనున్న భారత్ బంద్ జయప్రదాన్ని కాంక్షిస్తూ సీపీఎం కార్యాలయంలో సమావేశం జరిగింది అన్ని రాజకీయ పార్టీలు రైతు కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు రైతులు శ్రామికులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా కేంద్రం ఏమి పట్టనట్లు వ్యవహరించడాన్ని తప్పుబట్టారు మాజీ మంత్రి వడ్డే శోభనాదేశ్వరరావు బీజేపీకి తగిన బుద్దే చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు భారతదేశంలో మొత్తం వ్యవసాయాలి రైతులకే కాదు ఈ కుటుంబ పెద్దలందరూ ఎవరు తెలియదు కానీ ఎక్కడ ప్రశ్న అందరికీ దర్శించింది 7,75,000 కోట్ల రూపాయలు అంటే కేవలం 10,000 కోట్లు సంస్కరించింది 7,00,000 కోట్ల రూపాయలు మనం చేస్తా ఉన్నాం భారతదేశ బ్యాంకుల్లో సామాన్య ప్రజలకు వేస్తున్న డిపాజిట్ సొమ్ముని ఈ కార్పొరేట్లకి పరాధి వచ్చినట్టు పెంచేస్తా ఉన్నారు సమస్యల్ని పరిష్కరించాలని రియాఫ్ ఆధ్వర్యంలో ఎల్ఐసీ ఏజెంట్లు ఆందోళన బాటను చేపట్టారు అరండల్పేట ఎల్ఐసీ కార్యాలయం వద్ద ధర్నాను నిర్వహించారు ప్రీమియంపై జీఎస్టీని తగ్గించాలని లియాఫ్ నాయకులు మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు అరండల్పేట ఎల్ఐసీ కార్యాలయం వద్ద ఏజెంట్స్ ధర్నాను నిర్వహించారు పాలసీదారులకిచ్చే రుణాలపై వడ్డీని తగ్గించాలని కోరారు ఆన్లైన్ వ్యాపారాన్ని రద్దు చేయాలన్నారు ఇప్పుడు మాకు ఉన్నటువంటి అనేకమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఎల్ఐసీ ఏజెంట్స్ ఈ రోజున దేశ ఆర్థిక వ్యవస్థకు ఎన్నెముకలాగా పనిచేస్తున్నటువంటి ఎల్ఐసీ ఏజెంట్స్కి సరైనటువంటి భద్రతను కూడా కొరవడే పరిస్థితి ఈ రోజున ఇక్కడ నెలకొన్నది కాబట్టి చాలామంది ఏజెంట్స్ ఎల్ఐసీలో పనిచేస్తున్నటువంటి ఇన్సూరెన్స్ రంగంలో మన ఎల్ఐసీ ఏజెంట్స్కి చాలామందికి ఓపెనై ఉన్నటువంటి ఈ రోజున ఈ దీన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ విధానాన్ని తీసుకోవడం అనేది చాలా శోచనీయంగా మేము భావిస్తున్నాం కనుక దీన్ని ముక్తకంఠంతో మేము ఖండిస్తున్నాం ఎల్ఐసీలో ఐఆర్డీఏ ప్రతిపాదించినటువంటి ఏదైతే ఉన్నదో ఆ కమిషన్ కూడా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు మహిళలు చేపట్టిన ఆందోళనలు 462వ రోజు కొనసాగాయి మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు తమ పోరాటం ఆగదంటూ దీక్ష శిబిరాల్లో నిరసన వ్యక్తం చేశారు రాజధాని అమరావతిని విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుని తీరుతామంటూ నినాదాలు చేశారు జై అమరావతి మూడు రాజధానులు వద్దు మూడు రాజధానులు వద్దు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 26న తలపెట్టిన భారత్ బంద్కు కాంగ్రెస్ వారి సంపూర్ణ మద్దతు ఉంటుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ తెలిపారు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు కార్యకర్తలు నాయకులు బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వెలి పిలుపునిచ్చారు ఉక్కు ప్రైవేటీకరణకు పార్లమెంట్ సాక్షిగా కేంద్రం అడుగులు వేస్తుంటే వైసీపీ ఎంపీలు ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు దేశానికి గర్వకారణమైన విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు మరొకసారి తెలుగు ప్రజలు మేల్కోవాలి ఎందుకు ఈ విధమైనటువంటి దౌర్జన్యపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మీ యొక్క తెలుగు ప్రజలు మమ్మల్ని ఏం చేస్తారో చేసుకోండి కానీ మేము ప్రైవేటు పరం చేస్తాము అని చెప్పి చెబుతా ఉన్నారు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం
ఈ తెలుగు ప్రజలు అందరూ కూడా ఆలోచన చేయండి. మీరేసేటటువంటి ఓటు జగన్మోహన్ రెడ్డికి వేసినా చంద్రబాబు నాయుడు గారికి వేసినా ఆ ఓటు నేరుగా మోడీ గారి కాళ్ళ దగ్గరికి వెళ్తుంది తప్ప తెలుగు ప్రజలను కాపాడటానికి కాదు అనేటటువంటి విషయాన్ని సందర్భంగా సవినీయంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు కూడా నరేంద్ర మోడీ నియంతృత్వ విధానాన్ని చొక్కా పట్టుకొని నిలదీస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఉంది అని అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. విశాఖను ప్రైవేటీకరణ చేయడం వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు పేర్కొన్నా కార్మిక సంఘాలు నిర్వహించిన బంద్ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనేక మంది ఉపాధి అవకాశం మరి దానివల్ల రా మెటీరియల్ వస్తుంది. ఇది బిల్డింగ్ కడతానికి కావచ్చు ఇనుము అక్కడ తయారవుతుంది మన దగ్గరికి వస్తుంది ట్రాన్స్పోర్టు. ఈ రాష్ట్రానికి ఒకటే ఒక పెద్ద ప్రాజెక్టు. ఈ రాష్ట్రం మొట్టమొదటి కూడా వ్యవసాయ రాష్ట్రం, వ్యవసాయ రాష్ట్రం. దానికి కూడా ఇరిగేషన్ సౌకర్యాలు కలిగించి అనేక ప్రాజెక్టులు లాంగర్ ప్రాజెక్టు కానీ లేకపోతే మన శ్రీశైలం ప్రాజెక్టు కానీ లేకపోతే మొన్న మధ్య మన తిరుగంగ కానీ అనేక రకాల ఇరిగేషన్ సౌకర్యాలు కల్పించి రైతులు సౌకర్యం చేయడం జరిగింది. ఉత్పాదన రంగాలను పెంచబోతే వ్యవసాయం కానీ పారిశ్రామిక కానీ నిరుద్యోగ సమస్య ఏ విధంగా పరిష్కారం చేస్తామో పరిష్కారం చేయలేము. పెంచకుండా వాటిని అమ్ముకొని దేశాన్ని దివాలా చేయడానికి మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. సమావేశంలో పార్టీ నాయకులు ఉస్మాన్, జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనవార్ మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మద్దాలగిరి 18వ వార్డులోని ఆరాగ్రహారం, ఏడుగొందుల సందు, మార్వాడి బజార్ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజల సమస్యల్ని తెలుసుకుని త్వరితగతిన పనులు పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ, డివిజన్ అధ్యకులు మక్తూం బాషా తదితరులు పాల్గొన్నారు. సర్దార్ భగత్ సింగ్ వర్ధంతిని ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సిపిఐ కార్యాలయం నుండి భగత్ సింగ్ విగ్రహం వరకు ర్యాలీని చేపట్టారు. పలువురు నాయకులు, కార్యకర్తలు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేటి యువత భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ కోరారు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధాని మోడీ విశాఖకును ప్రైవేటీకరించడం దారుణమన్నారు. భగత్ సింగ్ ఆనాడు ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా దేశ అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారని అన్నారు. ఈ రోజున దేశవ్యాప్తంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించడంతో పాటు ఈ నెల 26వ తేదీ జరగబోతున్నటువంటి భారత్ బంద్ లో సామ్రాజ్యవాదులకి, కార్పొరేట్ శక్తులకి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 26వ తేదీ జరగబోతున్నటువంటి భారత్ బంద్ని జయప్రదం చేయాలని కోరుతూ భగత్ సింగ్ ఇచ్చినటువంటి ఉద్యమ స్ఫూర్తితో ఆ రోజున యువకులు, విద్యార్థులు అందరూ కూడా బంద్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యకులు ఎంవి సుబ్బారావు, జిల్లా కార్యదర్శి నాసాజీ వలి, బీబీ రెడ్డి, చైతన్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్ నుండి భగత్ సింగ్ విగ్రహం వరకు స్టూడెంట్ మార్చును నిర్వహించారు. అనంతరం భగత్ సింగ్ విగ్రహానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని భగత్ సింగ్ గరగల్లాడించారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యకులు మనోజ్ కుమార్ పేర్కొన్నారు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం చిన్న వయసులోనే ఉరికమ్మం ఎక్కిన విప్లవ వీరుడు భగత్ సింగ్ అని కొనియాడారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న భారత్ బంద్ కార్యక్రమంలో విద్యార్థులు, యువజనులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మీరు నిజంగా దేశభక్తులైతే దేశానికి సేవ చేసిన, దేశం కోసం ప్రాణార్పించేటువంటి వీరులు గుర్తించాలా. ఈరోజు వాళ్ళ స్మారకార్థం ఈరోజు దేశవ్యాప్తంగా ఒక
స్మారక దినంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. భగత్ సింగ్ కి భారతరత్న అవార్డు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే సందర్భంలో భగత్ సింగ్ దేశానికి ఆ రోజుల్లో ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉంటేనే దేశం అభివృద్ధి అని తెలియజేశారు. కానీ నేడు మన పాలకులు ప్రభుత్వ రంగ పరిశ్రమలు అమ్మేస్తున్నారు. ఇది చాలా నష్టం. కాబట్టి ప్రైవేటీకరణ విధాలకు వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ పాడుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.